అసెంబ్లీలో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అట్లాగే అధ్యక్ష, వీటితో పాటు ఒకటి రెండు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. సరే, ఆ సమస్యలు కూడా మీరు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని నేను ఆశిస్తున్నది. ఈ సబ్జెక్టు సంబంధం లేకపోయినా కానీ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో సరే మనం రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాం కానిస్టేబుల్స్ది సంబంధించి. కట్ ఆఫ్ మార్క్స్ 100కి 80 ఓసీలకు ఉంటే దాన్ని 60కి తగ్గించారు అధ్యక్ష. ఓబీసీలకు 70 ఉంటే 60కి తగ్గించారు. ఎస్సీలకు 60 ఉంటే 60 అట్లాగే ఉంచారు. ఆ ప్రపోర్షనేట్గా 20 ఎలా ఎలా తగ్గించుకుంటూ వచ్చారో వీళ్ళకు కూడా ఆ 20 తగ్గించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా పరిశీలన చేసి తగు న్యాయం చేయవలసిందిగా నేను వాళ్ళని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ముఖ్యమంత్రి గారు నేను ఇంకో విషయం కూడా కోరుతా ఉన్నాను. వీఆర్ఏలకు సంబంధించి మనం గతంలో మనం ఇక్కడే సభ నుంచి వాళ్ళకి హామీ ఇచ్చాం, పే స్కేల్ ఇస్తామని. దయచేసి దానికి సంబంధించి కూడా వాళ్ళకి చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే విద్యార్థులకు సంబంధించి ఆహార హాస్టల్స్లో ఐటీఐ మన ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో రెసిడెన్షియల్ స్కూల్స్లో అధ్యక్ష చాలా మనం చదువుతూ ఉన్నాం, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారికి మీ ద్వారా నేను ప్రభుత్వానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. అందరు శాసనసభ్యుల్ని ఆయా రెసిడెన్షియల్ స్కూల్స్కి హాస్టల్స్ని విజిట్ చేపించి ఇటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళకి కల్తీ లేని ఆహారం ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉండేటట్టుగా బాధ్యత తీసుకునేటట్టుగా ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ముఖ్యమంత్రి గారికి ఈ పంట నష్టపరిహారం వరదల వల్ల జరిగినటువంటి పంట నష్టపరిహారం సంబంధించి రైతులు చాలా పెద్ద ఎత్తున నష్టపోయారు, దానికి సంబంధించి కూడా కొంత అంచనా వేయించి చేయవలసిందిగా మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మీరు తీసుకొచ్చినటువంటి ఈ షార్ట్ డిస్కషన్లో మేము పూర్తిగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ కేంద్ర విద్యుత్ బిల్లు పర్యవసనాలపై పూర్తిగా వ్యతిరేకిస్తూ దీన్ని అవసరమైతే దీన్ని ఏ స్థాయికైనా వెళ్ళి ఉద్యమం చేయడానికి మొత్తం స్టేక్ హోల్డర్స్ అందరితో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి స్టేట్ని ప్రొటెక్ట్ చేసే దాంట్లో ముందుండాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతూ ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.